ప్రభు ఆయన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రియులారా ఈ రాత్రి మరొకసారి మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో ఆయన కృపగల మాటలు వినే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేశారు అందును బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక ఈ రాత్రి మనమందరం దేవుని సన్నిధిలో ఉంటుండగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఈ రాత్రి దేవుని వర్తమానం కొరకై పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఏడవ అధ్యాయం వచ్చిన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినారు నీవు నా ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరమీయరు గనుక నీవు వారితో ఎలాగ చెప్పుమో వీరు తమ దేవుడైన యహోవా మాట విననివారు శిక్షకు లోబడనొల్లని వారు కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది అది వారి నోట ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది ప్రార్థన చేద్దాం పరిశుద్ధురాన తండ్రి మీకు స్తోత్రాలు జలిస్తున్నా ఈ రాత్రి నీ కృపగల మాటలు వినాలని ఆశపడుతున్నా నీ సన్నిధిలో ఎంతమంది అయితే కూడి ఉన్నారో నీ వాక్యం వినాలని ఆశ కలిగి ఎంతమంది అయితే ఉన్నారో వారు శ్రద్ధగా నీ మాటలు విను కృపను దయచేయండి ప్రతి అభ్యంతరాన్ని ప్రతి ఆటంకాన్ని ప్రభు అయిని ఏసుక్రీస్తు నాములో కొట్టువేయబడును గానీ ప్రార్థిస్తూ ఈ రాత్రి మాతో మీరు మాట్లాడి ప్రభు అయిని ఏసుక్రీస్తు మహిమను అగుపరిచి ఏసుక్రీస్తు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయటానికి సత్య స్వరూపు యొక్క ఆత్మ ద్వారా మహిమా స్వరూప యొక్క ప్రభువుని చూడటానికి ప్రేమ స్వరూప యొక్క దేవాన్ని ప్రేమ నరగటానికి కృపచోపమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామం పెరట స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రీ తండ్రి ఆమె ఇర్మియా గ్రంథం ఏడవ అధ్యాయంలోంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్న ఇరవై ఎనిమిది వచ్చిన చూస్తున్నా నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది అది వారి నోట ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది కాబట్టి విశ్వాసము అనేది నోటిలో ఉండకుండా కొట్టివేయబడుతుంది అనే విషయంలో విశ్వాసులమైన మనము జాగ్రత్త పడాలి ఇస్రైల్ గురించి ఇది చెప్తున్నాడు అయితే విశ్వాస సంబంధులమైన మనం కూడా విశ్వాసం అనేది మన నోట ఉండకుండా కొట్టివేయబడుతుంది అలాంటి సంగతి లేకపోతే అలాంటి ప్రమాదం మనకు జరగకుండా విశ్వాసమును మనము నోటితో మాట్లాడటానికి మనమందరం కూడా జాగ్రత్త పడాలని ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను చూడండి ద్వితీయోపదేశకాండం దేశకాండం ముప్పయో అధ్యాయంలో పద్నాలుగు వచనాన్ని చదువుకుందాం ద్వితీయోపదేశకాండ ముప్పై అధ్యాయం పద్నాలుగు వచనాన్ని మనం చదువుకుందాం నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపంగా ఉన్నది నీ హృదయమున ఉన్నది నీ నోట ఉన్నది అనే మాట వాక్యం గమనించండి ద్వితీయోపదేశకాండం ముప్పై అధ్యాయం పద్నాలుగులో దైవజనుడైన మోషే చెప్తున్న మాటను మనం చదువుకున్నాం విశ్వాస వాక్యము నీ హృదయమున ఉన్నది నీ నోటన ఉన్నది అనే మాట చూస్తున్నా ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగంలో దానికి సంబంధించి ద్వితీయ కాండం ముప్పై అధ్యాయం పద్నాలుగులో కూడా మనం చదువుకున్నాం దేవుని వాక్యంలో తేటగా మాట వారి నోట ఉన్న వాక్యం అనే మాట చూస్తున్నా అంటే విశ్వాస వాక్యం అనేది మూడు మాటలు చెప్పాడు అది నీకు బహుసమీపంగా ఉన్నది నీ హృదయమున ఉన్నది నీ నోటను ఉన్నది అని చెప్పాడు కాబట్టి ఎవరైతే దేవుని స్వరాన్ని వింటున్నారో వారు విశ్వాసంతో మాట్లాడగలుగుతారు అయితే ఎవరైతే దేవుని స్వరాన్ని వినట్లేదో వారు మాట్లాడలేరు అందుచేత మన విశ్వాసంతో మాట్లాడాలి అంటే వాక్యం మన హృదయంలో ఉండాలి అయితే మన నోట దేవుని యొక్క వాక్యం ఉండకుండా లేదా మనం అనుకూలంగా మాట్లాడకుండా మనం ప్రతికూలంగా మాట్లాడేటట్లుగా విశ్వాసంతో మనం మాట్లాడకుండా ఉండటానికే మన నోటి మీద దాడి జరుగుతుంది అందుచేతనే ప్రతి ఒక్కరూ తమ విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన వారు ఉన్నారు కొని రాసిన రెండో పత్రిక నాలుగవ అధ్యాయం చూడండి కొరిందిలుకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చిన చూద్దాం విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము అనే మాట చూస్తున్నాం విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నా విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అంటే ఖచ్చితంగా మనలో కాని విశ్వాసం ఉంటే మన విశ్వాసంతో మాట్లాడతాం అయితే విశ్వాసం లేని వారు విశ్వాసంతో మాట్లాడలేరు మాట్లాడకపోతే మనం దేవుని కార్యాలు చూడలేము మన నోరు తెరవబడకపోతే మన కన్నులు తెరిచి దేవుని కార్యాలు మనం చూడలేం కాబట్టి ఎవరు విశ్వాసంతో మాట్లాడుతున్నారో వారి హృదయమున దేవుని యొక్క వాక్యం ఉన్నది అనగా వారికి సమీపంగా దేవుని వాక్యం వచ్చింది వారు విన్నారు వారి హృదయములది విత్తబడింది వారు నమ్మి మాట్లాడుతున్నారు అనే మాట చూస్తున్నా కాబట్టి విశ్వాసం ఉన్నవారు విశ్వాసంతో మాట్లాడతారు అనే మాట చూస్తున్నా విశ్వాసంతో మాట్లాడటం అంటే ప్రతికూలంగా మాట్లాడటం కాదు కొరిందెలుకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వచనంలో చూస్తున్నాము అంధకారములో నుండి వెలుగు కలుగునుగాక అనే మాట అంధకారంలో నుండి వెలుగు కలుగునుగాక అంటే అంధకారము లేదా చీకటి వెలుగు కలుగునుగాక వెలుగు అంటే మంచిది అని ఆది కాండ మొదటి మూడులో చూస్తున్నాం కాబట్టి ఎప్పుడు మంచి మాట్లాడేవారు ఎప్పుడు మేలు మాట్లాడేవారు కంటికి చీకటి కనిపిస్తున్నా అంధకారం కనిపిస్తున్నా దేవుడు ఏమన్నాడంటే వెలుగు కలుగును గాక అది అనుకూలంగా మాట్లాడటం అది విశ్వాసంతో మాట్లాడటం ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదిలో చెప్తున్నాడు వినువారికి మేలు కలుగునట్లు వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానికుడు అంటే శాపవచనం విశ్వాసి పలకూడదు నోట ఆశీర్వచనమే ఉండాలి కానీ శాప వచనం ఉండకూడదు చాలాసార్లు నాలుగుతో మనకి మనమే నష్టాన్ని తెచ్చుకునే వారంగా ఉంటాం నాలుగుతో మనకు నష్టాన్ని తెచ్చుకోవచ్చు నాలుగుతో మనకు ఆదాయాన్ని తెచ్చుకోవచ్చు అంటున్నాడు సామెత్రి గ్రంథంలో అంటే అర్థమేందంటే మనము కృపాసహితంగా మాట్లాడితే క్షేమం కలుగుతుంది మనం ప్రతికూలంగా మాట్లాడితే మనం విశ్వాసంతో మాట్లాడలేదు కాబట్టి సందేహిస్తున్నాం కాబట్టి దేవుని యొక్క కార్యాలు మనము చూడలేము అనే మాట చూస్తున్నాం సువార్తల కాలంలో మార్కు సువార్తలో ఉన్న ఒక వచ్చినా మనం చదువుదాం యేసుప్రభు దగ్గరికి ఒకసారి ఒక చెవిటివాడు నత్తివాడు అంటే అతనికి చెవుడు ఉందే అతనికి నత్తుందే అతన్ని తీసుకొని వచ్చారు మార్క్స్ వార్త ఏడవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినాం ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫాత అని వానితో చెప్పబడెను ఆ మాటకు తెరవబడుమని అర్థము అంతట వాని చెవులు తెరవబడను వాని నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను ఎవరు స్పష్టంగా మాట్లాడగలరు ఎవరు విశ్వాసంతో మాట్లాడగలరు ఎవరు అనుకూలంగా మాట్లాడగలరు ఎవరు క్షమాభిద్ధికరమైన మాటలు మాట్లాడగలరు ఎవరు ఆశీర్వచనం మాట్లాడగలరు అంటే ఎవరి చెవులు తెరవబడ్డాయో వారు స్పష్టంగా మాట్లాడతారు విశ్వాసంతో మాట్లాడే నోరు కావాలంటే మన చెవులు ఆయన వాక్యం కొరకు తెరవబడాలి దానిపైన ఒక మాట రాయబడింది చూడండి ముప్పై నాలుగు ఆకాశము వైపు కన్నులెత్తి ఎఫ్వాత ఎఫ్వాత అంటే తెరువబడుము తెరువబడిన ఆకాశం తెరవబడిన చెవులు తెరవబడిన నోరు అనే మాట మనం చూస్తున్నాం ఆకాశం తెరవబడింది అంటే అర్థం ఏంటంటే అపోస్తుల గార్యాల గ్రంథం ఏడవ అధ్యాయంలో స్టెఫను ఆకాశం వైపు తేరుచూచి అంటున్నాడు ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శమున నిలిచి ఉండుటయు చూచుచున్నాను అని చెప్తున్నాడు అంటే ఆకాశం తెరవబడటం అంటే అర్థం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత దేవుని కుడిపార్స్వామునకు హెచ్చించబడ్డాడు ఇది ఆకాశము తెరవబడుట యోహన్స్ వార్త మొదటి అధ్యాయం ఆఖరి వచ్చినలో కూడా చూస్తున్నాం ఆకాశం తెరవబోటం అంటే ఏసుక్రీస్తు దేవుని కుడిపార్స్వామునకు హెచ్చించబడ్డాడు ఆకాశం తెరవబట్టం అంటే దేవుని కుడిపార్స్వామునకు యేసుక్రీస్తు హెచ్చించబడ్డాన్ని గలతి పత్రిక మూడాధ్యాయం ఇరవై మూడులో విశ్వాసము వెల్లడి అవుట అని చెప్పాడు విశ్వాసం వెల్లడైంది నీ కొరకు ఆకాశం తెరవబడింది అంటే విశ్వాస యుగం ప్రారంభమైంది విశ్వాసం వెల్లడైంది విశ్వాసం వచ్చేసింది విశ్వాస కాలంలో కూడా చాలామంది చెవులు తెరవబడలేదు అందుకనే వారు తేటగా మాట్లాడలేకపోతున్నారు విశ్వాసంతో మాట్లాడలేకపోతున్నారు సందేహింపకుండా మాట్లాడలేకపోతున్నారు అనుకూలంగా మాట్లాడలేకపోతున్నారు కృపాసహితంగా మాట్లాడలేకపోతున్నారు ఆశీర్వచనంతో వారు మాట్లాడలేకపో దేవుని యొక్క చిత్తము మేలే దేవుని యొక్క చిత్తము ప్రతి మంచే రోమపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది హెబ్రిపత్రిక పదమూడు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి అయినప్పటికీ కూడా ఆ దేవుని చిత్తాన్ని నాలుకతో మనం మాట్లాడలేకపోతున్నామంటే హృదయంలో మనకు సందేహము ఉంది అని అర్థం ఎందుకు సందేహం ఉందంటే చెవులు తెరవబడలేదు కాబట్టి ఆకాశం తెరవబడింది అంటే విశ్వాసం వెల్లడైంది కానీ చెవులు తెరవబడలేదు అంటే వారు వాక్యము వినట్లేదు వాక్యం వినట్లేదు కాబట్టే వారి నోరు తెరవబడలేదు కానీ ప్రభు ఇక్కడ ఒక వ్యక్తి యొక్క చెవులు తెరిచినప్పుడు అతని నాలుక నరము సడలి తేటగా మాట్లాడుతున్నప్పుడు ఒక చక్కని మాట ఉంది ముప్పై ఏడు వచనంలో ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు సమస్తం బాగుపడాలంటే ముందు మన నాలుగు బాగుపడాలి ఎందుకంటే మనం విశ్వాసంతో ఏదైతే మాట్లాడతామో అది దేవుడు ఖచ్చితంగా చేస్తాడు విశ్వాసము ద్వారా తప్ప దేవుడు మనలో ఏ కార్యం చేయలేడు గలతి పత్రిక మూడవ అధ్యాయం ఐదో వచనం విశ్వాసం ద్వారా తప్ప దేవుడు మనల్ని ఏ కార్యం చేయలేడు అయితే విశ్వాసంతో మనం మాట్లాడాలి అంటే మనం ఖచ్చితంగా చెవులు తెరవబడిన అనుభవంలో ఉండాలి ఎవరి చెవులు తెరవబడ్డాయో వారి నోరు తెరవబడిందో వారిని అంటున్నాడు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు ఎనిమిదో అధ్యాయం చూడండి ఎనిమిదో అధ్యాయం వచనం ఇరవై నాలుగు వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు వారు చెట్ల వలె ఉండి నడుచునట్లుగా నాకు కనబడుచున్నారు ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగిన నెక్స్ట్ చాప్టర్లో కన్నులు తెరవబడిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు ఆకాశం తెరవబడటం చెవులు తెరవబట్టం నోరు తెరవబడటం కన్నులు తెరవబడటం ఆకాశం తెరవబడటం అంటే విశ్వాసం వెల్లడైంది మన చెవులు తెరవబడితే మన నోరు తెరవబడితే మన కన్నులు తెరవబడతాయి అంటే నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తా నేను ఎందుకు చూడలేకపోతున్నా నేను ఎందుకు దేవుని కార్యాలు చూడలేకపోతున్నాను అంటే దాని కారణము నీ చెవులు తెరవబడలేదు అందుకని అంటున్నాడు నమ్మకం నీలో నుండి తొలగిపోతుంది నమ్మకం నీ నోట ఉండకుండా కొట్టివేయబడుతుంది అని చెప్పాడు అందుకనే సాతాను మన నోటి మీద దాడి చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలి నిర్గమా కాండంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం నిర్గమాకాండంలో ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు ఒకడు తన దాసుని కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలను వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఓడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తం వారిని స్వతంత్రులనుగా పోనీయవలను చూడండి ఇక్కడ కన్ను గురించి పన్ను గురించి చెప్పాడు కన్ను మరియు పన్ను ఎవరి పంటికైతే దాడి జరుగుతుందో వారి కంటికి కూడా దాడి జరుగుతుంది అంటే అర్థం ఏంటంటే మనం ఎప్పుడైతే విశ్వాసంతో మాట్లాడలేకపోతున్నామో మన కన్నులతో దేవుని కార్యాలు మనం చూడలేం అందుకనే కాటి నోటి మీద దాడి జరగకుండా ఉండాలంటే మన నోట విశ్వాస వాక్యం తొలగిపోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరం కూడా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఈ దినాలలో విశ్వాసము విశ్వాస విషయంలో భ్రష్టత్వము అనేది మనం చూస్తున్నామండి తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో చెప్తున్నాడు ఆత్మ తేటగా చెప్తున్న మాట అదే ఆత్మ చెప్తున్నాడు అనే మాటలు అనేకసార్లు చూస్తాం కానీ ఆత్మ తేటగా చెప్తున్న మాట ఏంటంటే కడవరి దినాలలో అనేకులు విశ్వాస భ్రష్టులవుతారు అని చెప్పాడు విశ్వాసము అంటే ఏంటో నిన్న రాత్రి సందేశంలో మనం విన్నాం విశ్వాసము కలిగి ఉంటే మన నాలుక ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో ఎంత తేటగా మాట్లాడుతుందో మనం చూస్తున్నాం కానీ నోటి మీద దాడి జరిగితే కంటి మీద కూడా దాడి జరిగింది అంటే మన నోటితో మనం ఒప్పుకునే విషయంలో విశ్వాసంతో మాట్లాడే విషయంలో విశ్వాసంతో ప్రార్థించే విషయంలో మనం హృదయంలో సందేహం ఉంటే మన విశ్వాసంతో అడగలేము దేవుని కార్యాలు తేటగా చూడలేము కన్నులు తెరవబడిన తర్వాత ఆ వ్యక్తిని ప్రభు అడిగాడు నీకేమైనా కనబడుతుందంటే మనుషులు చెట్ల వలే ఉండి నడుస్తున్నారన్నాడు అంటే కార్యాలు స్పష్టంగా కనబడట్లేదు కార్యాలు స్పష్టంగా కనబడకపోతే ఆయన మరొకసారి అతన్ని బాగు చేశాడు కాబట్టి ప్రభు యొక్క ఉద్దేశం అర్థం చేసుకోండి నువ్వు కార్యాలు స్పష్టంగా చూడాలి దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క సంగతులు దేవుని యొక్క మర్మము దేవుని యొక్క చిత్తాన్ని మనం స్పష్టంగా చూడాలి చూడాలంటే నీవు నోటితో దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకోగలగాలి విశ్వాసంతో మాట్లాడగలగాలి నమ్మకము మన నోట ఉండకుండా కొట్టువేయబడే పరిస్థితిని మనం కలిగి ఉండకుండా జాగ్రత్త పడాలి అనే మాట మనం చూస్తున్నాం యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో ఇరవై గ్రంథం మొదటి అధ్యాయం ఐదవ వచ్చింది మత్తులారా మేలుకొని కన్నీరు విడివిడి ద్రాక్ష రసము పానము చేయవర్లరా రోదనము చేయడి క్రొత్త ద్రాక్ష రసము మీ నోటికి రాకుండా నాశనమైంది ఈ వచనంలో క్రొత్త ద్రాక్ష రసం నోటిలో లేకుండా అయిపోయింది క్రొత్త నిబంధనలో మనం చూస్తాం పాత రసము క్రొత్త రసం పాత ద్రాక్ష రసం క్రొత్త ద్రాక్ష రసం పాత తిత్తులు క్రొత్త తిత్తులు పాత బట్ట క్రొత్తగుడ్డ అంటే క్రొత్త ద్రాక్ష రసము అనేది ఏం చెప్తుందంటే క్రొత్త నిబంధనను తెలియజేస్తుంది క్రొత్త నిబంధన అంటే కృపాసహితంగా మాట్లాడు పాత నిబంధన ఎందుకు శాపవచనమో వచ్చినమో నేను చెప్తాను పాత నిబంధన పదాజ్ఞలు రాతి పలకలు ఈ విధురూపకమైన ఆజ్ఞలు ఎందుకు శాపగ్రస్తమైనవి లేదా ఎందుకు శాపానికి కారణమైనవో గలతీలుకు రాసిన పత్రికలో చదువుదాం అప్పుడు మనం ఈ క్రొత్త ద్రాక్ష రసం మన నోట ఉండేది ఎందుకు ఆశీర్వచనమో మనం గమనించవచ్చు మూడో అధ్యాయం గలతి పత్రిక మూడో అధ్యాయం వచనం పది ధర్మశాస్త్రము విధించిన అంటే పాత నిపంధన అంటే పదాజ్ఞలు ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేటి అందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది అక్కడ తాపకుండా పదకొండు కూడా మనం చదవాలి ధర్మశాస్త్రము చేత ఎవడునో దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడు సంగతి స్పష్టమే ధర్మశాస్త్రంలో ఉన్న విధురూపకమైన ఆజ్ఞల్లో ఒక్కటి తప్పినా అతడు అపరాధి అది యాకో పత్రిక రెండు పదిలో చెప్పాడు అయితే ఈ విధులను చేయలేకపోతే శాపగ్రస్తుడు అని గలతి పత్రిక మూడు పదు చెప్తుంది మరి ఇప్పుడు ధర్మశాస్త్రం వల్ల ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడగలుగుతున్నారా అంటే ఆ విధులన్నీ ఆచరించగలుగుతున్నారా అంటే లేదు ధర్మశాస్త్రం వల్ల ఏ మనుషుడు నీతిమంతునిగా తీర్చబడట్లేదు కాబట్టి ధర్మశాస్త్రం శాపానికి కారణమైంది కానీ ఆశీర్వచనానికి కారణం కాలేదు కాబట్టి ఇప్పుడు రసము అంటే అర్థమేందంటే మన నోట కృపా సహితంగా మనం మాట్లాడాలి కృప అంటే సువార్థ కృప అంటే క్రొత్త నిబంధన కృప అంటే అనుకూలవచనం కృప అంటే ఆశీర్వచనం మనం చాలాసార్లు వింటున్నాం సువార్త ఆశీర్వాదం కానీ ధర్మశాస్త్రము ఆశీర్వాదం కాదు ఆది కాండం పన్నెండో అధ్యాయం మూడవచనంలో దేవుడు అబ్రాముకు ప్రకటించిన సువార్తను మనం చదువుతున్నప్పుడు నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదించబడదురని అబ్రాముకు దేవుడు సువార్తను ప్రకటించాడు ఇక్కడే అది కూడా చూస్తున్నా గలతీ పత్రిక మూడో అద్దె ఎనిమిదో వచ్చినా కాబట్టి సువార్త ఆశీర్వాదం కానీ ధర్మశాస్త్రము ఆశీర్వాదానికి మూలం కాదు పాత నిబంధన వలన ఆశీర్వాదం రాలేదు పాత నిబంధన వలన ఏమొచ్చిందో మనము గ్రహించగలిగితే ఈ విధులను చేయుటి అందు నిలకడగా ఉండని వాడు శాపగ్రస్తుడు అని చెప్పాడు ధర్మశాస్త్రం వల్ల ఏ శరీరీ నీతిమంతుడిగా తెచ్చబడ్డు కాబట్టి అందరూ విధులను అతిక్రమించిన వారి వలె అందరూ కూడా శాపగ్రస్తులయ్యారు అందుకనే యేసుక్రీస్తు ప్రభు తన శరీరం అర్పించి ధర్మశాస్త్రం నుంచి విమోచించాడు అనేది రోమపత్రిక ఏడు నాలుగు చెప్తుంటుంటే ఆయన శిలువ మరణం పొంది అనగా శిలువ ద్వారా మ్రాను ద్వారా ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు ధర్మశాస్త్రం నుంచి విడుదల వేరు ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడుదల వేరు రోమపత్రిక ఏడు నాలుగులో ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం నుంచి విడుదలని చూస్తున్నా అయితే గలతి పత్రిక మూడు పదమూడులో ఆయన శిలువ ద్వారా అనగా మ్రాను ద్వారా ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచన అనే మాట మనం చూస్తున్నాం కాబట్టి ప్రియులారా ధర్మశాస్త్రం వలన శాపమే వచ్చింది కానీ ఆశీర్వచనం అనేది కలగలేదు కారణం ఏంటంటే ధర్మశాస్త్రము ఏ శరీరిని కూడా ఏ మనుషుని కూడా నీతిమంతునిగా తీర్చలేదు అందుచేత అందరూ దాని విధులను అతిక్రమించినట్లుగానే ఉన్నారు కాబట్టి ధర్మశాస్త్రము శాపానికే కానీ ఆశీర్వచనానికి కారణంగా లేదు అశ్రైలీలు ధర్మశాస్త్రమను నిబంధన క్రిందకు వచ్చిన తర్వాత వారు ఆశీర్వచనము అని పిలువబడుతున్న కణానులో ఉండకుండా వారిని ఆశీర్వదించడానికి ప్రభువారిని ఏ విశ్రాంతి దేశంలో అయితే ప్రవేశపెట్టాడో అందులో ఉండకుండా వారు కొట్టివేయబడ్డారు చూడండి మన నోట విశ్వాసం కొట్టువేయబడితే ఆటోమేటిక్గా మన విశ్రాంతిలో నుంచి పడతాం అనేది మన ఇర్మియా గ్రంథం ఏడవ అధ్యాయంలో చూస్తున్నాం మరొకసారి అక్కడికి వద్దాం ఏడవ అధ్యాయం వచ్చిన ఇరవై ఎనిమిది అందాక చదువుకున్నాం నమ్మకము వారిలో నుండి తొలగిపోయినది అది వారి నోట ఉండకుండా కొట్టువేయబడి ఉన్నది అని చెప్పాడు ఇప్పుడు అది చెప్పిన తర్వాత ఇరవై తొమ్మిది చూడండి తనకు కోపము తెప్పించు తరము వారిని యహోవా విసర్జించి వెళ్ళగొడ్చున్నాడు కాబట్టి ఎక్కడికైతే వారిని ప్రవేశపెట్టడానికి వారిని ఐగుప్తు నుంచి విడిపించాడో ఆ విశ్రాంతిలో వారు ఉండకుండా వారిని ఆయన చెరలోనికి ఆ దేశంలోంచి వారిని వెళ్ళగొట్టాడు ఎందుకు వారికి విశ్రాంతిలో ఉండకుండా వారు కొట్టివేయబడ్డారు ఎందుకు వారు విశ్రాంతిని స్వతంత్రించుకోలేకపోయారు వారు విశ్రాంతిని స్వతంత్రించుకోలేకపోవడానికి కారణం వారి నోట విశ్వాసము ఉండకుండా కొట్టివేయబడింది అందుకనే మన నోటిలో విశ్వాసము ఉండకపోతే అనగా మన హృదయంలో విశ్వాసం ఉండకపోతే అనగా మనకు సమీపంగా విశ్వాసం ఉండకపోతే మనం వినకపోయినా హృదయంలో విశ్వసించకపోయినా నోటితో అది మాట్లాడలేం కనుక మనం విశ్రాంతిలో ఉండకుండా కొట్టివేయబడతాం ఎంతోమంది విశ్వాసులు నేడు భారాల క్రిందే ఉంటున్నారు చింతల్లోనే ఉంటున్నారు ప్రతి విషయంలో చింతించొద్దు అనే వాక్యం వారికి తెలుసు అయినా చింతిస్తున్నారు ఎవరైతే చింతిస్తున్నారో వారు ఆనందంలో లేరు అని ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయంలో మనం చూడగలం పిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో నాలుగో వచనం ఎల్లప్పుడూనూ ప్రభునందు ఆనందించుడే ప్రతి విశ్వాసికి కూడా ఒక వాగ్దానం ఏంటంటే ఎల్లప్పుడూ ఆనందించుడు అంటే అది సాధ్యమే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అనేది సాధ్యమే కానీ ఆనందంలో లేకపోవడానికి గల కారణం ఏంటి తర్వాత చెప్తున్నాడు ఆరో వచనం దేనిని గూర్చి చింతపడకుడే చింతిస్తున్న వారు భరి భారాలు మోస్తున్నవారు ప్రతి భారాన్ని విడిచిపెట్టని వారు వారు ఆనందంలో ఉండలేరు విశ్రాంతి దేశాన్ని కనాను దేశాన్ని ఆనందకరమైన దేశం అని చెప్పాడు పాలు పాలుతేను ప్రవహించే దేశం ఆనందకరమైన దేశం కొండలు లోయలు గల దేశం సమృద్ధి అయిన జీవమున్న దేశం ఆ దేశంలో వారు ఉండకుండా కొట్టివేయబట్టడానికి కారణం వారి నోట విశ్వాసం లేదు ఇప్పుడు నేను అదే జ్ఞాపకం చేయబోతున్నాను విశ్వాసం అనేది వారి నోట లేదు కనుక విశ్రాంతి అనేది వారు అనుభవించలేకపోయారు విశ్వాసులమైన మనకు కూడా దేవుడు విశ్రాంతిని వాగ్దానం చేశాడు పత్రిక నాలుగు ఒకటి అయితే ఆ విశ్రాంతిని మనం అనుభవించలేకపోతున్నామా మనం ప్రతి దాని విషయంలో చింతిస్తున్నామా అలాగైతే మనం ఆనందించలేకపోతున్నాం అని అర్థం ప్రభునందు ఆనందించలేకపోతున్న వారు ఎవరు అంటే చింతిస్తున్నవారు ఎందుకు వారు చింతిస్తున్నారంటే వారు విశ్రాంతిలో వారు నిలిచి ఉండలేకపోతున్నారు విశ్రాంతిని వారు స్వతంత్రించుకోలేకపోతున్నారు ఎందుకంటే వారి నోట విశ్వాసము లేదు అనే మాట చూస్తున్నాం మన నోట విశ్వాసం లేకపోతే మనం విశ్రాంతిలో ఉండలేం దేవుని వాక్యం వింటున్న ప్రియులారా ఇదంతా కూడా మన ప్రాక్టికల్ లైఫ్ అండి ఇదేదో మనం నేర్చుకొని వాక్యాలు ప్రసంగాలు చెప్పడానికి కాదండి ఇది మన లైఫ్లో మనం అనుభవించడానికి అనుభవించినప్పుడు ఆ సారాన్ని మనం ఖచ్చితంగా పంచిపెట్టగలుగుతాం వారి నోట క్రొత్త ద్రాక్ష రసం లేదు వారి నోట విశ్వాసం లేదు వారి నోట ఆశీర్వచనం లేదు అనే మాటలు మనం గ్రహించగలగాలి అలాంటిది మన నోట లేకపోతే మన విశ్రాంతిలో లేమని అర్థం కాబట్టి ఎవరి నోరైతే చెడిపోయిందో ఎవరి నోరైతే అనుకూలమైన వచనం పలకకుండా ప్రతికూల వచనాలతో నిండిపోయిందో వారు ఆల్రెడీ చింతల్లో ఉన్నవారే వారు చింతల్లో ఉన్నారు అంటే అర్థం ఏందంటే వారు ఆనందంగా లేరు అని అర్థం ప్రభునందు ప్రియులారా ప్రభు మీ నోటిని మీకు విశ్రాంతిగా మీకు ఆనందకరంగా ఉంచాలని ఆశపడుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ వాక్యాలు వింటున్నవారు మీకు వాక్యం వినిపిస్తున్నప్పుడే మీ నాలుక మీద మీ నోటిలో విశ్వాసం ఉండేటట్లుగా జాగ్రత్తపండి ఎందుకే యోవేలు గ్రంథంలో మరొకసారి నోట క్రొత్త ద్రాక్ష రసం ఎందుకు లేదో చదువుతారండీ యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం ఐదవ వచ్చిన క్రొత్త ద్రాక్ష రసము మీ నోటికి రాకుండా నాశనమాయను ఇంకేలా చెప్తే క్రొత్త నిబంధన ఇంకేలా చెప్తే అనుకూలవచ్చినాం ఇంక ఇలా చెప్తే ఆశీర్వచనం ఇంకొక మాటలు చెప్తే విశ్వాసం గలతి పత్రిక మూడు ఇరవై మూడులో విశ్వాసము ధర్మశాస్త్రం రోమాపత్రికలో ధర్మశాస్త్రము కృప రోమాపత్రిక అంతా కూడా ధర్మశాస్త్రం కృప ధర్మశాస్త్రం కృప అనే కంపారిజన్ మనం చూస్తాం గలతీ పత్రికలో ధర్మశాస్త్రము విశ్వాసము ఇప్పుడు మీ నోట క్రొత్త ద్రాక్ష క్రొత్త ద్రాక్షారసం ఉండకుండా నాశనమైంది అంటే అర్థమేందంటే మీ నోట విశ్వాసం ఉండకుండా నాశనమైంది ఎప్పుడు నోరు ధరిచినా వచ్చినాలే ఎప్పుడు నోరు తెరిచినా ప్రతిదానికి కూడా సందేహాలే మనము చింతిస్తున్నాము అనేది మన నోరు ఖచ్చితంగా రిఫ్లెక్ట్ చేస్తుంది మన విశ్రాంతిలో లేము అనేది మన నోరు ఖచ్చితంగా తెలియజేస్తుంది మనం సంతోషంలో లేము అనేది మన నోరు తెలియజేస్తుంది ఎందుకంటే నోరు ధరిస్తే సందేహంతో కూడినవే కానీ విశ్వాసపు వాక్యం రాకుండా మీ నోటిలో నమ్మకం ఉండకుండా కొట్టివేయబడింది అని చెప్తున్నాడు కాబట్టి మనమందరం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఎప్పుడైతే మనం వాక్యం వినటానికి అశ్రద్ధ చూపిస్తామో వాక్యం వినటానికి ఏవేవో కల్పించుకుంటామో వాక్యం వినే సమయంలో శ్రద్ధగా దేవుని మాట వినే ఆ గొప్ప కృపను ఆ ఉత్తమమైన దాన్ని మనం ఏర్పరుచుకోమో అప్పుడే మన నోరు చెడిపోతుంది దాని ద్వారా మన విశ్రాంతి చెడిపోతుంది దాని ద్వారా మన సంతోషము చెడిపోతుంది అనే మాట మనం చూస్తున్నాం ఇంతకీ క్రొత్త ద్రాక్ష రసం వాళ్ళ నోటికి ఎందుకు రాలేదు పైన చెప్తున్నాడు మత్తులారా మత్తులారా మేలుకొని కన్నీరు విడివుడి అని చెప్తున్నాడు ఒకని నోట విశ్వాసం లేదంటే అతడు ఏడవాలని చెప్తున్నాడు ఒకని జీవితంలో విశ్రాంతి లేదంటే అతడు ఏడవాలని చెప్తున్నాడు ఒకని జీవితంలో సంతోషం లేదంటే అతడు ఏడవాలని చెప్తున్నాడు ఎందుకంటే మీ నోట క్రొత్త ద్రాక్షారసం లేదంటేనే మీరు మత్తులయ్యారు కాబట్టి ఇప్పుడు మీ ఇప్పుడైనా మీరు మేలుకొని కన్నీరు వేడవండి వాక్యం చదువుకుందాం ఎఫెస్యలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాం అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు ఇలా జ్ఞాపకం చేస్తున్నాను ఎవరైతే విశ్వాసంతో మాట్లాడుతున్నారో వారు మెలుకుగా ఉన్నారు వారు వెలుగులో ఉన్నారు ఎవరైతే విశ్వాస వాక్యం వారి నోట లేదు కృపాసహితమైన సంభాషణ వారి నోటలేదు అనుకూలమైన వచ్చినా మాట్లాడలేకపోతున్నారో ఆశీర్వచనం మాట్లాడలేకపోతున్నారో వారు మెలుకుగా లేరు అని చెప్తున్నాడు విశ్వాసులు రెండు తరగతులు వారు విశ్వాసులు రెండు తరగతులుగా ఉన్నారు విశ్వాసులు అందరూ వెలుగు సంబంధులే కానీ వెలుగు సంబంధులు అందరూ వెలుగు సంబంధుల వలె లేరు వెలుగు సంబంధుల్లో కొంతమంది రాత్రి వారి వలె నిద్రపోతున్నారు అని చెప్పాడు అయితే వెలుగు సంబంధులకు చెప్తున్నాడు మీరు మేల్కొని మీరు మృతుల్లో నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశిస్తాడు అని చెప్తున్నాడు ఎవరైతే విశ్వాసము వారి నోట ఉందో వారు మెలుకుగా ఉన్నారు వారు ఎలర్ట్గా ఉన్నారు వారు మత్తులుగా లేరు వారు గ్రహింపుతో ఉన్నారు అందుచేత వారి మీద ప్రకాశము కనిపిస్తుంది చూడండి ఈ ప్రకాశం ఎవరి మీద అయితే ఉంటుందో వారి గురించి పదిహేనులో ఏం చెప్పాడు తర్వాత వచ్చినలో దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనేక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి సో ఎవరైతే ఈ విశ్వాసంతో మాట్లాడతారో వారి యొక్క సమయం కూడా ఆశీర్వదించబడుతుంది మీకు ఆ విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను యోవేలు గ్రంథంలో మనం చదువుకున్నాం కదండి మీ నోట క్రొత్త ద్రాక్ష రసము లేకుండా నాశనమైందని దాని పైన రిఫరెన్స్ ఏమో చూడండి గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి మిడతలు విడిచిన దానిని పురుగులు తినివేసి ఉన్నవి పురుగులు విడిచిన దానిని చేడ పురుగులు తినివేసి ఉన్నవి గొంగలి పురుగులు తర్వాత మిడతలు తర్వాత పురుగులు తర్వాత చేడ పురుగులు అంటే ఏం చేసినాయి అండి వీళ్ళు చేసిన ప్రయాస వాళ్ళు పడిన కష్టమంతా కూడా ఆ టైం అంతా కూడా నాశనం అయిపోయింది ఆ రిఫరెన్స్ మనం ఇర ఇరవై ఐదవ వచనంలో చూడవచ్చు యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఏముందంటే గొంగలి పురుగులు మిడతలు పసర పురుగులు చేడ పురుగులు తినివేసిన సంవత్సరముల పంట అంటే ఇక్కడ పంట పోయింది అనేటట్లుగా మాట్లాడలేదు టైం పోయింది అంటున్నాడు పంట పోయింది వాస్తవమే పొలం చెడిపోయింది పైరు చెడిపోయింది అయితే దాంతోపాటు ఇలా చెప్తున్నాడు ఎవరి పొలం చెడిపోయిందో ఎవరి పంట చెడిపోయిందో వాళ్ళతో ఏం చెప్తున్నాడు అంటే సంవత్సరముల పంట అంటే మీ టైం పోయింది కాబట్టి ప్రియులారా విశ్వాసంతో మాట్లాడే పరిస్థితిని దేవుడు మనకిస్తే మన సమయం కూడా ఆశీర్వదించబడుతుంది ఎందుకంటే ఎవరి నోట క్రొత్త ద్రాక్ష రసం ఉంటుందో వారి ముఖం మీద తేజస్సు కనిపిస్తుంది వారి మీద క్రీస్తు ప్రకాశిస్తాడు అనే మాట చూస్తున్నాం ఈ ప్రకాశం కొరింది రెండో పత్రిక నాలుగు నాలుగులో చూస్తున్నాం సువార్త ప్రకాశం ఈ సువార్థ ప్రకాశం ఎవరి మీద అయితే ప్రకాశిస్తుందో వారి సమయం ఆశీర్వాదకరమైన సమయం విశ్వాసంతో మాట్లాడటమే విశ్వాసంతో మాట్లాడటమే దేవునిని సేవించటం నిన్న రాత్రి వర్తమానంలో మనం విన్న విశ్వాసం అంటే అందరూ చెప్పేటట్లు ఎవరి నమ్మకాలు వారివ్వండి ఎవరి విశ్వాసాలు వారివండి అని విశ్వాసాన్ని ఒక జనరలైజ్ చేసి మాట్లాడటానికి అవకాశం లేదు విశ్వాసం అనేది ఏదో ఇంగ్లీష్ డిక్షనరీలో ఉన్న ఆ నమ్మకము అనే పదాన్ని తీసుకోవటం కాదు విశ్వాసం అంటే ఆత్మతో దేవుని అనుసరించడం ఈ లోకంలో ఉన్న ఎవరు విశ్వాసానికి నిర్వచనం చెప్పలేరు పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసం అనేది వేరు విశ్వాసం అంటే దేవునిని ఆత్మతో అనుసరించడం దానిని ఆరాధన అని చెప్పాడు ఆరాధన అంటే ఆదివారం ఆరాధన అని మనం అనుకుంటాం ఆదివారం చేసేది ఆరాధన కాదు లోకాసు వార్త మొదట అధ్యాయం డెబ్బై ఐదు ప్రకారం జీవితకాలం అంతయు విశ్వాసంతో బ్రతకటమే ఆరాధన ఇంకెలా చెప్తే ఆదివారం మనం ఏ ప్రభు బలైతే పాలుపుచ్చుకుంటున్నామో ఆ శరీరం మూలంగా ఆ రక్తం మూలంగా జీవించటమే ఆరాధన చేయటం కాబట్టి ఆరాధన అనేది ఒక టైంలో జరిగేది కాదు అది మన జీవితకాలం అంతా మనం అనుభవించేది మనం అనుసరించేది విశ్వాసంతో ఎవరైతే మాట్లాడుతున్నారో వారు దేవునిని ఆరాధన చేస్తున్నారు వారు యథార్థముగా దేవుని ఆరాధన చేస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకు వెలుగు కలుగును గాక అన్నాడు అంటే అనుకూలంగా దేవునితో మాట్లాడుతున్నాం అలా మాట్లాడడం కూడా దేవునికి మహిమే ఎందుకంటే ఎవరైతే విశ్వాసంతో మాట్లాడుతున్నారో వారికి విశ్వాసం ద్వారా కృప అనుగ్రహించబడుతుంది ఎఫ్ఎస్ రెండు ఎనిమిది ఆ కృప ద్వారా దేవుడు మహిం పొందుతాడు కొరింది రెండవ పత్రిక నాలుగు పదమూడు కాబట్టి దేవుడు మనలో మహిం పొందాలంటే మనం విశ్వాసంతో మాట్లాడాలి కాబట్టి విశ్వాసంతో మాట్లాడటమే దేవుని మహింపరచటం కాబట్టి ఆరాధన చేయటం అంటే ఏదో కొద్ది నిమిషాలు మనం పాటలు పాడటం కొద్ది నిమిషాలు ప్రభు బలలో పాలుపుచ్చుకోవటం అదే కాదు వాటి పాట మన లైఫ్ అంతా మనం పాడుతూ ఉండాలి ఆ ప్రభు బలను మనం ప్రతి దినం కూడా అనుభవిస్తూ ఉండాలి యోహన్సు వార్త చెప్పింది చెప్పిందిదే ఆయన శరీరం మూలంగా ఆయన రక్తం మూలంగా జీవించటమే ఆయన శరీరం మూలంగా జన్మించటం అంటే శరీరం ద్వారా పాత నిబంధన నుంచి విడిపించబడ్డామని రక్తము వలన కృపలో ప్రవేశపెట్టమని పెట్టబడ్డామనే అనుభవం మన లైఫ్లో ప్రతి ఏరియాలో లేకపోతే ప్రతి క్షణంలో అనుభవించటమే విశ్వాసం మూలముగా జీవించటం విశ్వాసంతో మాట్లాడటం అందుకనే మెలుకుగా ఉండండి మెలుకుగా ఉండండి మెలుకుగా ఉండమని ఎందుకు చెప్పాడు చదువుకుందాం మెలుకు ఉండమని ఎందుకు చెప్పాడు పేతు రాసిన మొదటి పత్రిక మూడవ సారీ ఐదవ అధ్యాయం చూడండి పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకుగా ఉండుడే నేను చెప్పాను విశ్వాసంతో మాట్లాడేవారు మెలుకుగా ఉన్నారు విశ్వాసంతో మాట్లాడేవారు మెలుకుగా ఉన్నారు అనుకూలంగా మాట్లాడేవారు మెలుకుగా ఉన్నారు కృపాసహితమైన సంభాషణ గలవారు మెలుకుగా ఉన్నారు ఆశీర్వచనం పలుకుతున్న వారు మెలుకుగా ఉన్నారు క్రొత్త ద్రాక్ష రసం ఎవరి నోటు ఉందో వారు మెలుకుగా ఉన్నారు ఆ మెలుకుగా ఉన్నవారి గురించి ఇప్పుడు చెప్తున్నాడు మెలుకుగా ఉండండి అన్న తర్వాత ఏమన్నాడు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మ్రింగుదాన్ని వెదకుచు తిరుగుచున్నాడు అంటే మనం మెలుకుగా ఉండకపోతే ఖచ్చితంగా మనం అపవాది యొక్క ఊరిలో పడిపోతాం అందుకని బీ ఎలర్ట్ అనే మాట మనం చూస్తున్నాం బీ అవేర్ అనే మాట మనం చూస్తున్నాం ఎందుకు ఎందుకంటే బీ కేర్ఫుల్ ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గజ్జించు సింహం వల్ల వెదుగుతూ తిరుగుతున్నాడు ఎవరి కోసం తిరుగుతున్నాడు అండి ఏడవచ్చినాం ఆయన మిమ్మల్ని గూచి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ఎవరు చింతిస్తారా వారిని మృంగుదామని చూస్తున్నాడు ఎవరు చింతిస్తారో ఇందాక మనం చెప్పుకున్నాం ఎవరు విశ్వాసంతో మాట్లాడట్లేదు వారికి విశ్రాంతి లేదు కాబట్టి ఎవరైతే విశ్రాంతిని అనుభవించట్లేదు ఇంకా ఏదైనా భారం ఇంకా మోస్తున్నారేమో ఇంకా ఏదైనా దాని గురించి చింతిస్తున్నారేమో వారిని మృంగటానికి అపవాది తిరుగుతున్నాడు అందుకే అన్నాడు మెలుకుగా ఉండు అన్నాడు నేను మళ్ళీ చెప్తున్నాను విశ్వాసంతో మాట్లాడేవారు మెలుకుగా ఉన్నారు చోదనలో కుండు నిమిత్తం ప్రార్థన చేయండి అదే సందర్భంలో ప్రభు చెప్పారు నాతో పాటు ఒక గడి అయినను మేల్కొని ఉండలేరు ప్రార్థన చేయటం రోమాపత్రిక పది పద్నాలుగు ప్రకారం విశ్వాసమును అనుసరించటం విశ్వాసమును అనుసరించటం అనేది మనం మెలుకుగా ఉండటం విశ్వాసంతో మాట్లాడటం అంటే మనం చింతలో లేమని సంతోషంలో ఉన్నామని అపవాదికి అవకాశం ఇవ్వకుండా మనం ఉంటున్నామని అర్థం తిమోతికి రాసిన రెండవ పత్రిక చూడండి అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగో చిన్నలో సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు అంటే ఆల్రెడీ వాడు కొంతమంది చెరపట్టేసి సాతాను తన ఇష్టమంట ఎవరినైనా వాడు చెరపట్టడానికి రెడీగా ఉన్నాడు సహోదరుడు సహోదరి నువ్వు దొరకకూడదు ఎప్పుడు నువ్వు దొరకవంటే నీ నోట క్రొత్త ద్రాక్ష రసం ఉంటే నీ నోట విశ్వాసం ఉంటే నీ నోట అనుకూల అనుకూలవచనం ఉంటే నీ నోట కృపాసహితమైన మాట ఉంటే మరలా చెప్తున్నాను ఎవరి నోరు తెరవబడి వారు చక్కగా మాట్లాడగలరండి ఎవరి చెవులు తెరవబడ్డాయో కాబట్టి మనం ఎప్పుడు మన సప్లైని మనం తప్పించుకోకూడదు ఎప్పుడు వాక్యం వినబడుతున్నా అది కృపాసహితమైనది అయితే ఖచ్చితంగా మనం వినాలి ఆ టైంలో మనము ఏ కార్యక్రమాలు పెట్టుకోకుండా ఈ టైంలో దేవుని వాక్యం వస్తుంది ఇది కృపాసహితమైన వాక్యం ఇది అనుకూలమైన వాక్యం ఇది క్షేమాభివృద్ధి కలిగించే సందేశం అని తెలిస్తే ఖచ్చితంగా దాన్ని ఓపికగా వినాలి శ్రద్ధగా వినాలి అది మన హృదయంను ఉంటుంది అది మన నోటు ఉంటుంది వాక్యం మన నోటు లేదంటే మన విశ్రాంతిలో ఉండము మన విశ్రాంతిలో లేమంటే మనం సంతోషంలో ఉండము మనం సంతోషంలో లేమంటే మనం మెలుకుగా లేము మనం మెలుకుగా లేమంటే మనం అపవాది యొక్క ఊరిలో పడతాం సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు అంటున్నాడు అంటే ఆల్రెడీ వాడు కొంతమందిని చెరపట్టి సాతాను చెరపట్టాడు అనేది ఎలా తెలుస్తుంది మరొకసారి పేతు రాసిన మొదటి పత్రిక రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి కాబట్టి ఎప్పుడైతే అపవాది చెరపట్టాడో అప్పుడు శ్రమలు ప్రారంభం అపవాది మన అవకాశం మీ వాడు గర్జించు సింహం వలె వెదకుతూ తిరుగుతున్నాడు ఎవరిని మ్రింగుద్దుమా ఎవరిని చెరలో వేద్దామా వాడు చెరలో వేశాడంటే శ్రమలు ప్రారంభమవుతాయి నేను ఒక మాట చెప్తున్నాను శ్రమలు మేలే కదండి శ్రమలు మంచే కదండి అనే వాళ్ళకి ఒక విషయం చెప్తున్నాను శ్రమలు మేలు మంచి అనేది ఏ సందర్భంలో చెప్పబడింది అంటే శ్రమలో మనం పడిపోయిన తర్వాత అప్పుడు మనకు పత్రిక పన్నెండో అధ్యాయం ఇవ్వబడింది పత్రిక పన్నెండో అధ్యాయం ప్రకారం మీరు కానీ శ్రమలో ఉంటే దేవుడు మిమ్మల్ని శిక్షణ చేసి మీకు మేలు కలిగిస్తాడు కానీ శ్రమలో అందరూ శిక్షకు లోబడరండి ఒకసారి ఇర్మియా గ్రంథం ఏడవ అధ్యాయంలో ఇస్రాయేలీలు శిక్షకు లోబడ్డారా లోబడలేదా ఒకసారి మీరే చూడండి అర్థమవుతుంది వారు శిక్షకు లోబడలేదు అని చెప్తున్నాడు ఇరవై ఎనిమిదో వచ్చినాం ఏడు ఇరవై ఎనిమిది నీ వారితో ఎలాగ చెప్పుము వీరు తమ దేవుడైన యహోవా మాట విననివారు శిక్షకు వారు శిక్ష అంటే ఇక్కడ తర్ఫీదు గ్రీకులో పైడియా అంటే తర్ఫీదు ఒక తండ్రి తన కుమారుని ఎలాగూ శిక్ష చేస్తాడో ఆ శిక్ష ఈ శ్రమలలో దేవుడు మనకు చేస్తాడు అయితే అందరూ శిక్షకు లోబడరు ఎందుకంటే అది దుఃఖకరంగా ఉంటుంది అది సంతోషంగా కనబడదన్నాడు శిక్షకు లోబట్టం అంటే అర్థం ఏంటి శిక్షకు లోబట్టం అంటే దేవుడు మనల్ని రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి మాదిరి చూపించాడో అలాంటి మాదిరి చూపించమంటున్నాడు ఆయన శ్రమ పెట్టబడ్డాడు బెదిరించలేదు ఆయన దూషించబడ్డాడు బదులు దూషించలేదు న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు అలా అప్పగించుకుంటున్నామా అపవాది ఊరిలో పడకూడదు పడితే శ్రమలు శ్రమల్లో కూడా దేవుడు తర్ఫీదు చేసి మనం ఎందుకు ఈ శ్రమలో పడ్డామో ఎందుకు మనం చింతించామో ఎందుకు మనం విశ్వాసం కోల్పోయామో ఆ స్థితిలో దేవుడు మన తర్ఫీదు చేసి మనల్ని స్థిరపరిచి బలపరచటానికే ఈ తర్ఫీదు పత్రిక పన్నెండులో చెప్పాడు కానీ అందరూ ఈ శిక్షకు లోపడరు కాబట్టి శ్రమలు మేలు అంటే ఎవరికి మేలు అసలు శ్రమలు ఎందుకు వచ్చాయి ఈ లోకంలో మీరు ఉన్నారు కాబట్టి మీకు శ్రమ కలుగును అన్నాడు ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నాం ఈ లోకాధికారికి మనకు సంబంధం లేదు ఈ లోకాధికారి ఎవరిని మృంగుదినాన్ని వెదకుతూ తిరుగుతున్నాడు ఈ లోకంలో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు విశ్వాసాన్ని కోల్పోతున్నాం విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు చింతిస్తున్నాం చింతిస్తున్నప్పుడు వాడికి దొరుకుతున్నాం దొరుకుతున్నప్పుడు శ్రమలు వస్తున్నాయి ఆ శ్రమల్లో దేవునికి న్యాయంగా తీర్పు తీచ్చే దేవునికి అప్పగించుకోవటం అంటే వాళ్ళు మనల్ని దూషించి మనము దూషించేస్తే వాళ్ళు మనల్ని శ్రమ పెట్టినప్పుడు మనం కూడా బెదిరించేస్తే అది తర్ఫీదు కాదు హెబ్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో చెప్పబడిన శిక్ష అది దేవుడే చేసే శిక్ష కానీ అది అందరూ దానికి లోబడరు అని చెప్తున్నాడు అయితే మెట్టుకు అసలు ఆ శోధంలో ప్రవేశించుకుంటూ నిమిత్తం ప్రార్థన చేయాలి ఆ చెరలో వాడి యొక్క చెరలో పడకుండా నిమిత్తం ప్రార్థన చేయాలి అందుకని మెలుకుగా ఉండడే ఎవరి నోటైతే క్రొత్త ద్రాక్షరసం లేదో వారు మెలుకుగా లేరు ఎవరి నోటైతే విశ్వాస వాక్యం లేదో వారు మెలుకుగా లేరు అంటే వారు అపవాది యొక్క ఊరిలో పడిపోవటానికి వారిని వారే అలాంటి అనుభవంలోనికి నడిపించుకుంటారు అందుచేతనే ప్రియులారా మన టైం వేస్ట్ కాకూడదు మన మీద ఆయన ప్రకాశం కనిపించాలి మన సమయం ఆశీర్దించబడాలి చూడండి వీళ్ళు మత్తులుగా ఉన్నారు వీరి నోట రక్తద్రాక్ష రసం లేదు అందుకనే పైన ఏం చెప్పాడు గొంగలి పురుగులు మిడతలు చీడ పురుగులు పురుగులు వారి సంవత్సరముల పంట నాశనం చేసింది అంటే వారి టైం అంతా కూడా వ్యర్థమైపోతుంది అందుకనే మెలుకుగా ఉండి మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలనే మాట మనం చూస్తున్నాం ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్న వాక్యానికి సహాయకరంగా యోవేలు గ్రంథంలో మనం చదువుకున్న రిఫరెన్స్లో మత్తులారా అనే మాటను మనం చూసాం మత్తులార మేలుకొని కన్నీరు విడివుడి ద్రాక్షరసం పానం చేయవర్లారా రోధనము చేయుడి అనే మాటను మనం చదువుకున్నాం అసలే ఎందుకు ఒక వ్యక్తి ఈ మెలుకు లేని స్థితిలోనికి విశ్వాస వాక్యం నోట్లో ఉండని స్థితికి టైంను పోగొట్టుకునే సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని స్థితికి ఎందుకు వస్తాడంటే మత్తులు అని చెప్తున్నాడు మత్తులు అంటే ఎవరు మీకు గ్రంథం చూడండి రెండవ అధ్యాయం పదకొండవ వచనం వ్యర్థమైన మాటలు పలుకుచు వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేయదునని అబద్ధము చెప్పుచు ఒకడు ఎడల వాడే జనులకు ప్రవక్త అగును సో ఈ వచనంలో చాలా తేటగా మనం చూస్తున్నాము మేక గ్రంథంలో ద్రాక్ష రసాన్ని బట్టి మద్యమును బట్టి ఉపన్యాసం చేసేవాడిని ఏమన్నాడంటే అబద్ధికుడు అన్నాడు కాబట్టి మత్తులారా అంటే అర్థం ఏంటంటే ద్రాక్షరసం పానం చేయవర్లారా అంటే అర్థం ఏంటంటే అది క్రొత్త ద్రాక్షరసం కాదు అది మత్తునిచ్చే ద్రాక్ష ఆ ద్రాక్ష రసం యొక్క ఫలితం ఏంటి ఆ ద్రాక్ష రసాన్ని బట్టి ఆ మత్ మద్యమును బట్టి ఉపన్యాసం చేస్తున్నాడంటే అతడు అబద్ధికుడు కాబట్టి అబద్ధ బోధకుల్ని మత్తులతో పోల్చాడు అబద్ధ బోధకుల్ని ద్రాక్ష రసం పానం వారితో పోల్చాడు అది మత్తు కలిగించే రసం అని చెప్తున్నాడు ఎందుకు అబద్ధ బోధకుల్ని వీళ్ళతో కంపేర్ చేశాడు ఇప్పుడు కాండం చదువుకుందాం పదవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన మరియు ఎహోవా అహరోనుతో ఇట్లని మీరు ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్ష రసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు అని చెప్పాడు అబద్ధ బోధకుల్ని మద్యం త్రాగేవారితో అబద్ధ బోధకుల్ని ద్రాక్షరసం వారితో పోల్చాడు అది ఇందాక మనం మేక గ్రంథం రెండవ అధ్యాయంలో చదువుకున్నాం ఎందుకు అనేది మనకు కాండంలో అర్థమైంది కాండం పదవ అధ్యాయం అహరోని యొక్క ఇద్దరు కుమారులు చనిపోయిన అధ్యాయం ఎందుకు వారు చనిపోయారంటే అంటే యహోవా ఆజ్ఞాపించని వేరొక అగ్నిని వీరు తీసుకొని వచ్చారు ఆలోచన చేద్దాం యహోవా అగ్ని అంటే వీరు తెచ్చిన వేరొక అగ్ని అంటే యహోవా అగ్ని అంటే ఆకాశం నుండి దిగి బలిపీటం మీద పడిన అగ్ని జస్ట్ పైన రిఫరెన్స్ ఉంది తొమ్మిది ఆధ్యం ఇరవై నాలుగు వేరొక అగ్ని అంటే అర్థమేంటి బలిపేటం మీద పడిన అగ్ని కాకుండా వేరొక అగ్ని అంటే అర్థం ఏంటంటే ఆకాశం నుండి దిగి ప్రజల మీద పడే అగ్ని రాజుల రెండవ గ్రంథంలో ఏలియా యొక్క సూచిక్రియ అంటే చూడండి యహోవ ఆజ్ఞాపించిన అగ్ని వేరు ఏలియా యొక్క సూచిక్రియ వేరు ఎహోవా ఆజ్ఞాపించిన అగ్ని ఎక్కడ పడుతుంది బలిపేట మీద పడుతుంది అంటే దేవుని ఉగ్రత అంతా ఎక్కడ కుమ్మరించబడింది బలిపశువు మీద కుమ్మరించబడింది ఆ బలిపశువు ఎవరో కాదు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అంటే ఆయన మీద ఉగ్రత కుమ్మరించబడింది అని చెప్పాల్సిన ఉపన్యాసం చేయాల్సిన బోధకులు ఇప్పుడు దేవుని ప్రజల మీదే దేవుని ఉగ్రత ఉంది అన్నట్లు చెప్తున్నారు కానీ రోమపత్రిక ఎనిమిది ఒకటి ఏం చెప్తున్నాడు క్రీస్తు ఏసునందు ఉంటే లోకం కాదు క్రీస్తు ఏసునందు ఉంటే ఏ శిక్షా విధి లేదు అంటున్నాడు కానీ ఇప్పుడు అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారు కొరింది రెండో పత్రిక మూడు తొమ్మిదిలో శిక్షావిధికి కారణమైన పరిచర్ చేస్తున్నారు అంటే అగ్నిని తీసుకొచ్చి ప్రజల మీద పడేస్తున్నారు కానీ అగ్ని అనేది బలిపీఠం మీద పడింది అందుకని అభిహు నాదాబులు వేరొక అగ్నిని తెచ్చారు అంటే అర్థమైందంటే అది ఎహోవా ఆజ్ఞాపించిన అగ్ని ఇప్పుడు దేవుడు ఏం చేశాడు వారిని నాశనం చేశాడు గలతీ పత్రిక మొదటి అధ్యాయులు చెప్తున్నాడు మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి యొక్క సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దోత అయినను మీకు ప్రకటించినాడలా అతడి శాపగ్రస్తుడగును గాక ఎందుకు ఆ మాట చెప్పాడంటే ఒక సువార్తే ఏమో దేవుని ఉగ్రత బలిపేట మీద పడిందని చెప్తుంటుంటే మరి యొక్క సువార్తేమో దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీదే పడుతుంది అన్నట్లు చెప్తున్నాడు చాలామంది సంఘాలలో వాక్యం చెప్పడానికి అవకాశం దొరికింది కాబట్టి దేవుని నమ్మిన ప్రజల్ని నువ్వు అగ్నికోండానికి వెళ్ళిపోతావు వాళ్ళు రక్షించబడటం మనకు తెలుసు వారు ఏసుక్రీస్తున్న తమ రక్షకునిగా తమ ప్రభువుగా ఆయన నా పాపం మృతి పొందాడు సమాధి చేయబడ్డాడు లేఖనాల ప్రకారం మూడో దినాన్ని లేపబడ్డాడు అన్న హృదయపూర్వకంగా అంగీకరించడం మనకు తెలుసు వారికి బాప్తిస్మ ఇచ్చింది ఆ యొక్క సేవకులే వారు ప్రభు పాలలో పుచ్చుకున్న తర్వాత కూడా నువ్వు అగ్నిగుండానికి వెళ్ళిపోతావు అని వాళ్ళు కొంతమంది అయితే నీ ఇంటిలో ఎలాంటి అపాయం జరిగిద్ది నీ ఇంట్లో ఎలాంటి కీడు జరిగిద్ది ఎందుకంటే నిన్ను బట్టే ఏది ఇది పాత బట్టను తెచ్చి గుడ్డకు మాస్ మాస్క్ వేస్తూ పాత పిండిని తెచ్చి క్రొత్త ముద్దతో కలుపుతూ ఎవరైతే ఇలాగో ఉపన్యాసం చేస్తున్నారో శిక్షావిధిని సంఘానికి బోధిస్తున్నారో వారి విషయంలో వాక్యం చెప్తుంది మీరు ప్రత్యక్ష గుడారంలోకి వచ్చినప్పుడు మీరు మత్తులుగా ఉండొద్దు ఎందుకు మత్తు కలిగిన వాడు ఏం చేస్తాడు పదవచ్చును లేవీకాండం పది పది మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని ఏం చేయాలండి వేరు చేయాలి ఇప్పుడు తాగేసినోడు అనుకోండి తాగేసినోడికి రెండింటికి మధ్యలో ఉన్న వ్యత్యాసం తెలియదు ఎందుకు లేవికాండం పదకొండో అధ్యాయం మీరు చదువుకుంటే పవిత్రమైనవి అపవిత్రమైనవి రెండు ఉన్నాయి లేవికాండం పదకొండో అధ్యాయం తర్వాత మీరు కొరింది రెండో పత్రిక మూడో అధ్యాయం ఈ రెండు అధ్యాయాలు కంపేర్ చేయండి లేవికాండం పదకొండో అధ్యాయంలో ఏది పవిత్రమైంది ఏది అపవిత్రమైందో చెప్పాడు కొరింది రెండో పత్రిక మూడో అధ్యాయంలో ఏది పాత నిబంధన పరిచర్య ఏది కృత నిబంధన పరిచర్య ఇప్పుడు మత్తుగా ఉన్నవాడు ఏం చేయడు ఈ పవిత్రమైన దానిలోంచి అపవిత్రమైన దాన్ని వేరు చేయడు అపవిత్రమైన దానిలోంచి పవిత్రమైన దాన్ని వేరు చేయడు వేరు చేయలేడు అందుకని ఏం చేస్తున్నాడు ఆ రెండింటిని కలిపేస్తున్నాడు ఇప్పుడు ఆ రెండు కలిపితే ఏమైతే మళ్ళీ మనం కొరింది రెండో పత్రి మూడో అధ్యాయానికి వస్తే పాత నిబంధన పరిచర్య అంటే పిండి పాత పిండి ఎలా ఉంటుంది పుల్లగా ఉంటుంది క్రొత్త నిబంధన పరిచర్య క్రొత్త ముద్ద ఇప్పుడు పాత బట్టను క్రొత్త గుడ్డకు మాస్క్ వేస్తే లేదా పాత పిండిని క్రొత్త ముద్దతో కలిపితేమైతే ముద్దంతా పులిసిపోతుంది అందుకని అన్నాడు కొరింది రెండవ పత్రిక మూడో అధ్యాయాన్ని ప్రారంభించక ముందు రెండవ అధ్యాయం పదిహేడులో మేము కలిపి చెరిపేడి అనేకులు వలె వండక అంటున్నాడు కలిపితే చెరపబడేది ఏంటి కలిపితే పాడైపోయేదేంటి పాత బట్ట క్రొత్త గుడ్డ పాత తిత్తులు క్రొత్త రసం లేదా పాత ముద్ద క్రొత్త ముద్ద అందుచేతనే అబద్ధికుడు అంటే ఎవరంటే కలిపి చెరుపుతున్నవాడు వేరు చేస్తున్నవాడు సత్యాన్ని సరిగా ఉపదేశిస్తున్నవాడు మనకు తెలిసిన రెఫరెన్సే తిమోతికి రాసిన రెండవ పత్రికలో మనకు తెలిసిన రెఫరెన్సే తిమోతితో పౌలు అంటున్నాడు మీ నువ్వు సత్యవాక్యమును సరిగా ఉపదేశించాలి అనే దగ్గర తెలుగు బైబిల్లో ఫుట్ నోట్లో మూడు అని అంకివేసి ఏముందంటే విభజించాలి రెండవ అధ్యాయం తిమోతి రెండవ పత్రిక పదిహేను వచ్చిన విభజించుట విభజించుటాన్ని ఎందుకు చెప్పాడు శిక్షావిధి కారణమైన పరిచర్యను నీతి కారణమైన పరిచర్యను విభజించాలి ఎందుకంటే అది పాత నిబంధన పరిచర్య అది పిండి దాన్ని క్రొత్త మొద్దుతో కలపకూడదు ఇప్పుడు ఆలోచించండి ఎందుకు చాలామంది విశ్వాసుల నోట విశ్వాస వాక్యం లేదంటే ఈ మత్తులే కదా కారణం ఈ అబద్ధ బోధకులే కదా కారణం ఎందుకంటే వీరు కలిపి జరుపుతున్నారు కాబట్టే విశ్వాస వాక్యం అనేది విశ్వాసులకు సమీపంగా లేదు వారి హృదయం లేదు వారి నోట లేదు చాలామంది విశ్వాసులు ఇప్పటికీ సందేహంతోటే ఉన్నారు దేవుడు ఆరోగ్యం ఇస్తాడంటే దేవుడు ఆరోగ్యం ఇవ్వడానికి వచ్చాడు ఈ లోకానికి అగ్నిగుండం నుంచి తప్పించడానికి వచ్చాడు కొంతమంది దేవుడు స్వస్థపరిస్త దేవుడు స్వస్థ వచ్చాడు ఈ లోకానికి అగ్నిగుండం నుంచి రక్షించడానికి వచ్చాడు అసలు దేవుని వాక్యంలో ఏ విశ్వాసం ఉంచిన వారికి ఆయన నీతిని వెదికే వారికి ఆయనే మన నీతి అనే నిబంధనలోనికి వచ్చిన వారికి అన్నీ అనుగ్రహిస్తానని ప్రభు చెప్తే ఇవి ఇస్తాడా అని చెప్పడం కూడా మంచి బోధ కూడా అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామే దేవుని వాక్యం చెప్తుంది మన క్షేమాభివృద్ధి అన్నాడు క్షేమాభివృద్ధి అంటే యోహన్ రాసిన మూడో పత్రికలో ఆత్మలో వర్ధెలటమే కాదు అన్నింటిలో వర్ధెలాలి నేను రోజు బైబిల్ చదువుకుంటున్నా లేదా నేను రోజు ప్రార్థనకి వెళ్తున్నా కానీ ప్రభు నా ఆరోగ్య విషయంలో సహాయం చేయట్లేదు అంటే నేను అక్కడ విశ్వాసాన్ని అప్లై చేయట్లేదు ఎందుకు అప్లై చేయట్లేదు నేను వింటున్న బోధలను బట్టి ఆరోగ్యం అడగకూడదు స్వస్థత గురించి అడగకూడదు దేవుడు ఆ క్షేమాన్ని ఇస్తాడని ప్రయాణంలో ఆయన ఒక క్షేమం గురించి చేయకూడదు అది దేవుడికి తెలియదా అనేవాళ్ళు ఉన్నారు దేవుడికి తెలియదా అనేది కాదు మన నిబంధన మనకు దేవునికి మధ్య ఉన్న నిబంధన పేరు విశ్వాసం ప్రతి దానిని కూడా విశ్వాసం అనే నిబంధన క్రిందకు తీసుకొని రావాలి క్షేమాభివృద్ధి అంటే ఆత్మలో వర్ధిల్లాలి అన్ని విషయాలలో వర్ధిల్లాలి కాబట్టి ప్రియులారా దేవుడు మన నోట విశ్వాస వాక్యం ఉండాలంటే మత్తుల చేతిలోంచి మనల్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు రోమిలుకు రాసిన పత్రిక పదహారు అధ్యాయంలో చెప్పబడిన వాక్యం ఇదే రోమిలుకు రాసిన పత్రిక కలిపి వారు ఒకలా ఉంటే సత్యవాక్యంను సరిగా విభజించేవారు మరొక మరొకలాగా ఉన్నారు వీరేమో నీతి పరిచారకుల వేషం ధరించుకొని సాతాను పరిచారకులు వీరేమో మరొక ప్రఖ్యేమో నీతి పరిచారకులు నీతి పరిచారకులంటే క్రొత్త నిబంధన పరిచర్య చేస్తున్నవారు నీతి పరిచారకుల వేషం ధరించుకున్నవారేమో సాతాను వెలుగుదోత వేషం ధరించుకున్నాడు వారి పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం ధరించుకున్నారు అని చెప్తున్నాడు దేవుని వాక్యం వింటుండగా రూమిలకు రాసిన పత్రిక పదహారులో ఏం చెప్పాడో అపోస్టెడ్ ఆయన పౌలు ఒకసారి చదువుకుందామండి పదహారు పదిహేడు సహోదరులారా మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుజేవారిని కనిపెట్టి ఉండుడని మేము బతిమాలు కొంచున్నాను వారిలో నుండి తొలగిపోడి ఏది క్రీస్తు బోధ కాదు ఏది విశ్వాస సంబంధంగా లేదు ఏది కృపాసహితంగా లేదు ఏది ఆశీర్వాదకరంగా లేదు మరొకసారి నేను చెప్తున్నాను ఆశీర్వాదం అనే పదాన్ని కూడా అది మంచిది కాదు అది మేలుకరం కాదు అని కొట్టువేయడానికి లేదు ఎందుకంటే సువార్త అన్న ఆశీర్వాదం అన్న ఒకటే రోమపత్రిక పదిహేను ఇరవై తొమ్మిది మొట్టమొదటి దేవుడు అబ్రాముకు సువార్త ప్రకటించినప్పుడు నీ అందు భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అన్నాడు చూసారా ఆ ఆశీర్వాదము భూలోక వంశాలన్నీ ప్రస్తుతం అనుభవిస్తున్నాయి రోమపత్రిక పదకొండు పన్నెండు ఇస్రాయేల్ యొక్క తొట్టుబాటు వలన లోకం ఐశ్వర్యమైంది ఉన్న టెక్నాలజీ అంతా ఆశీర్వాదం క్రిందగా వస్తుంది ఇప్పుడున్న ఈ నైపుణ్యత లేకపోతే ఇప్పుడున్న ఈ మనం అనుభవిస్తున్న ప్రతి విధమైన వసతులు వనరులు ఈ కృపాకాలానికి ఈ ఆరాధనా కాలానికి ఈ కోత కాలానికి ఈ రక్షణ దినానికి ఈ అనుకూలమైన సమయానికి మూలం ఇస్రాయల్ యొక్క తుట్టుబాటు అన్యజనులు భూలోక వంశాలు ఆశీర్వదించబడతాయనే మాట లేదా అన్యజనులు కూడా విశ్వాస మూలంగా నీతివంతులుగా తీర్చిబడతారని గలతిపత్రిక మూడు ఎనిమిది ప్రకారం దేవుడు అబ్రహాముకు ప్రకటించిన సువార్త యుగాన్ని దేవుడు ఇప్పుడు నడిపిస్తున్నాడు అందుకనే సంఘం భూమి మీద ప్రారంభించబడిన ఈ కృపాకాలంలో మనం ఎంతో అభివృద్ధి లోకము ఐశ్వర్యం అవటం రోమపత్రిక పదకొండు పన్నెండు యొక్క నెరవేర్పు ఒకటి ఆశీర్వాదం అనగానే దేవుడు ఆశీర్వదించడం ఆశీర్వదిస్తానుగా దేవుడు నీకున్నది అని అనకూడదండి ఆశీర్వాదం అనే మాటకు భాషలో బెరాక బెరాక అనే పదం చాలాసార్లు స్థుతి అనే పదంతో పాల్చబడింది ఎందుకంటే కొన్నిసార్లు స్థుతి అనే పదం హెబ్రి భాషలో హలల్ అనే పదం హల్లేలు అంటే యహోవాను యా అంటే యహోవా హలల్ అంటే స్థుతించుడై హల్లేలుయ్య కానీ కొన్నిసార్లు స్థుతి అనే మాట పెరాక అనే పదంతో రాయబడింది ఈవెన్ మన క్రొత్త నిబంధనలు కూడా ప్రభు బలను మనం తీసుకునేటప్పుడు ఆశీర్వచన పాత్ర అనే దగ్గర స్థుతి పాత్ర అంటాం మనం ప్రభు కూడా ఆయన ఐదు రొట్టెలు చేతిలోకి తీసుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు అనే దగ్గర ఆశీర్వదించాడు అనే మాట ఉంటుంది కాబట్టి దేవుని ప్రజలారా మనకు ఆశీర్వచనం ఉందే పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు పదిహేనులో సువార్తయే ఆశీర్వచన మీ కుటుంబాలు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించాలి మీ పరిచర్య దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించాలి మీ విద్యలో మీరు దేవుని యొక్క ఆశీర్వచనం అనుభవించాలి మీరు చేస్తున్న ఉద్యోగంలో మీరు చేస్తున్న ప్రతి విషయంలో దేవుని ఆశీర్వచనం అనుభవించాలి ఎందుకో తెలుసా అండి మీరు ఎప్పుడైతే దేవుని ఆశీర్వచనం అనుభవిస్తున్నారో అప్పుడు దేవునికి మహిమ కలిగింది మత్తేసు వార్త ఐదు పదహారు మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ దేవుని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేయుడి బైబిల్ చదువుకుంటే ఎవరైనా లోకంలో ఉన్నవారు దేవుని మహింపరుస్తారా కాదు మనం చదువుకున్న వాక్యము అది విశ్వాసాన్ని కలిగించినప్పుడు ఆ విశ్వాసం ద్వారా మనలో జరుగుతున్న సత్క్రియలు చూస్తున్నప్పుడు వారు దేవుని మహింపరుస్తారు అనే మాట చూస్తున్నాం కాబట్టి లేవికాండం పదో అధ్యాయంలో ద్రాక్షరసం మద్యాన్ని బట్టి ఉపన్యాసం చేసేవారు అబద్ధ అని చెప్పడానికి ఆధారాన్ని మనం చూసాం ఈ ద్రాక్షరసాన్ని బట్టి మద్యాన్ని బట్టి ప్రవర్తించేవారు లౌకికమైన దాని నుండి ప్రతిష్ఠితమైన దాన్ని వారు వేరు చేయలేరు అనే మాటను మనం గమనించాం కాబట్టి ప్రియులారా క్రొత్త ద్రాక్ష రసం మీ నోటికి రాకుండా నాశనం అనే మాట కారణం మత్తులు అనేది ఇంతవరకు మనం విన్నాం ఇప్పుడు ఎవరు అబద్ధ బోధకులు అండి మాకు లిస్ట్ ఇవ్వండి అని ఎవరు అడగండి ఎందుకంటే యోహన్ రాసిన మొదటి పత్రికలో నాలుగో అధ్యాయంలో ఏం చెప్పాడు చూడండి ఒకసారి యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో ఒక మాట చెప్పాడు రెండవ వచ్చిన ఏ సుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు అని చెప్పాడు ఫస్ట్ రిఫరెన్స్ ఏమని చూడండి ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించడే మనమేమో డినామినేషన్ పేర్లు లేదా ఫలానా స్పీకర్ పేర్ల మీద దృష్టి పెడుతున్నాం ఈవెన్ మీరు నా వర్తమానం వింటున్నప్పుడు కూడా అబద్ధ బోధకుడు అంటే ఎవరంటే అతనిని ప్రేరేపిస్తున్న ఆత్మ దేవుని సంబంధమైందా కాదా అనేది గుర్తించాలి మనకి పేర్లతో ఇప్పుడు నిమిత్తం లేదు కొంతమంది పేర్లు ఉపయోగించగానే ఇతనికి అతనికి పడదేమో అందుకనే అనుకుంటారు మన వ్యక్తిగత క్షేమం కోసం ఎలాంటి ఉపదేశాన్ని వినాలో ఇక్కడ చెప్తున్నాడు ఏది దేవుని ఆత్మకు సంబంధించింది ఏది దేవుని ఆత్మ సంబంధమైంది కాదు అనేది మనం ఎలా తెలుసుకోవాలంటే ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనే ఆత్మ దేవుని సంబంధమైన ఆత్మ ఏసుక్రీస్తు ఎందుకు శరీరధారిగా వచ్చాడు పత్రిక పదవ అధ్యాయం తొమ్మిది పత్రిక పదో అధ్యాయం తొమ్మిది మీరు చదివితే యేసుక్రీస్తు ప్రభ ఎందుకు శరీరధారిగా వచ్చాడంటే ఆయన శరీరమందు మొదటి నిబంధన కొట్టివేయటం ద్వారా రెండవ దానిని స్థిరపరచడానికి మొదటి నిబంధన కొట్టివేయడం ద్వారా రెండవ దానిని స్థిరపరచడానికి ఇప్పుడు అబద్ధ బోధకులు అంటే ఏమని చెప్పాడు ఏసుక్రీస్తు శరీరధారే వచ్చినని ఒప్పుకొనని ఆత్మలు అన్నాడు అంటే అర్థమేందంటే వారు మొదటి నిబంధనను మరలా సంఘంలో ప్రవేశపెడుతున్నారు మొదటి నిబంధన గురించి నేను ఇందాక చెప్పాను అది ఆశీర్వచనము కాదు విశ్వాసులను క్షపించడం కానీ విశ్వాసులకు శిక్షావిధిని ప్రకటించడం కానీ విశ్వాసులకు పాపజ్ఞప్తిగల మనస్సాక్షిని కలిగించి వారు క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నారు వారు మంతులు అనే దానికి ప్రతికూలంగా మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా ఆత్ దేవుని ఆత్మకు సంబంధించిన ఉపదేశాలు కాదు ఎందుకంటే ఏసుక్రీస్తు శరీరధారిగా వచ్చింది ఎందుకంటే మొదటి నిబంధనను శరీరం అందు కొట్టివేయటం చేత రెండవ నిబంధనను స్థిరపరిచాడు అయితే మరలా మొదటి నిబంధనను సంఘంలో ఎవరైతే ప్రవేశపెడుతున్నారో వారి అబద్ధ బాధకులు కానీ ఇప్పుడు మనం అలా తెలుసుకోవట్లేదు మనము ఈ లోకంలో కొంతమంది చెప్తున్నారు అబద్ధ అంటే ఏంటంటే ఇది 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 అని ఏవైతే చెప్తున్నారో వాటిని మనం మనసులో పెట్టుకొని ఈ డెనామినేషన్ అంటే రాంగ్ మీకు ఇంకో విషయం చెప్తున్నాను చాలా డెనామినేషన్లు ఏవైతే రాంగ్ అని మనం చెప్తామో అందులోనే నమ్మకమైన పరిచారకులు ఉంటారు మనం అందుకనే ఆత్మలు ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాలి కానీ మనం ముద్ర వేసేయకూడదు ఈ డినామినేషన్ అంటే అందరూ తప్పే చెప్తారు అట్లా కాదండి కాబట్టి కొంచెం మనం మెలుగుగా ఉందా దేవుని సంబంధమైన ఆత్మ ఏది భ్రమపరిచే ఆత్మ ఏది సత్యస్వరూపమైన ఆత్మ ఏది క్రీస్తు విరోధి ఆత్మ ఏది క్రీస్తు విరోధి ఇంకా రాలేదు కానీ క్రీస్తు విరోధులు ఉన్నారు అబద్ధ బోధకులు ఉన్నారు వారిని ప్రేరేపిస్తున్న ఆత్మ క్రీస్తు విరోధి ఆత్మ అసలు క్రీస్తు విరోధి యొక్క ఆత్మ ఏంటో యోహన్ రాసిన రెండో పత్రిక ఏడో వచనంలో కూడా చెప్పాడు నేను ఈ సంగతులు గుర్తు చేసి నేను ప్రార్థన చేస్తాను వినండి ఏసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకోనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినే ఉన్నాడు ఇప్పుడు క్రీస్తు విరోధ అంటే చాలామంది ఏం చేస్తున్నారు క్రీస్తు విరోధ అంటే ఆ దేశంలోంచి వస్తాడు క్రీస్తు విరోధ అంటే ఇదిగో ఇతడే క్రీస్తు విరోధి అదిగో అతడే క్రీస్తు విరోధి ఇదిగో ఈ తరంలో క్రీస్తు విరోధి ఇతడే అంటున్నాం మనం క్రీస్తు విరోధి గురించిన ఆలోచనలు మనము అక్షరార్థంగా ఆలోచన చేస్తున్నాం కానీ దేవుని వాక్యం చెప్తుంది క్రీస్తు విరోధి ఎవరంటే ఏసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని ఒప్పుకొనని వంచకులని చెప్పాడు కాబట్టి క్రీస్తు విరోధి సంఘముండగా రాడు కానీ క్రీస్తు విరోధులు వస్తున్నారు ఆ క్రీస్తు విరోధుల్ని మనం గుర్తించి వారిలోంచి మనం తొలగిపోవాలి ఎలా గుర్తించాలంటే ఏసుక్రీస్తు శరీరధారి వచ్చాడని ఒప్పుకొనని వారు అంటే అసలు ఏసుక్రీస్తు శరీరధారిగా ఎందుకు వచ్చాడు హెబ్రి పది తొమ్మిది మనం చదువుకోవాలి అంటే మొదటి నిబంధనను తన శరీరం మందు చేత రెండవ దానిని స్థిరపరిచాడు రెండవ దాని పేరు విశ్వాసం మొదటి దాని పేరు ధర్మశాస్త్రం లేదా రెండవ నిబంధన పేరు కృప మొదటి నిబంధన పేరు ధర్మశాస్త్రం ఎవరు సంఘములో కృపను బోధిస్తున్నారు అనగా ఎవరు సంఘములో అనుకూల వచ్చినా అని ఎవరు సంఘంలో విశ్వాస వాక్యాన్ని బోధిస్తున్నారో వారు మాత్రమే ఏసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకుంటున్నవారు వారిలో వారి బోధలో మనం నిలిచి ఉంటే మన క్షేమాభివృద్ధి కలుగుతుంది మన నోట విశ్వాస వాక్యం ఉంటుంది నేను డైరెక్ట్గా చెప్తున్నాను ఇప్పుడు వాక్యం వింటున్న సహోదరులు కూడా నేను వారిని గురించి కూడా చెప్తున్నాను లేకపోతే సహోదరులు వారిని గురించి కూడా చెప్తున్నాను మీరు ఈ ఉపదేశాలు వింటే మీ విశ్వాసం అభివృద్ధి అయిందా మీరు ఈ ఉపదేశాలు వింటున్న దినాలలో మీరు యేసుక్రీస్తుని స్థిర హృదయంతో హత్తుకోగలిగారా లేకపోతే ఉపదేశకుడికో లేకపోతే ఫలానా బోధకుడికో మీరు ఫాలోవర్స్ అయిపోయి అట్లా జరిగిందా పరీక్ష చేసుకోండి ఏ ఉపదేశం మనల్ని మనకు శిరస్సైన క్రీస్తును స్థిర హృదయంతో హత్తుకోవడానికి కారణంగా ఉందో ఏ ఉపదేశం మన విశ్వాసాన్ని అభివృద్ధిపరిచిందో ఆ ఉపదేశమే నమ్మదగిన క్రీస్తు పరిచారకుని ఉపదేశం కలసి పత్రిక మనం అనేకసార్లు చదువుతాం ఎఫ్ఎఫ్రా క్రీస్తు నమ్మకమైన పరిచారకుడు అతడు దేవుని కృపను బోధిస్తున్నాడు ధర్మశాస్త్రం కలిపితే కృప ఇక కృప కాదు రమపత్రిక పదకొండు ఆరు ధర్మశాస్త్రాన్ని కృపతో కొంచెం కలిపిన కృప యొక్క కృప కాదు దళతి పత్రిక ఐదవ అధ్యాయంలో కూడా మనం చూస్తున్న తొమ్మిదిలో పులిసిన పిండి అంటే పిండి అంటే ధర్మశాస్త్రం కృపతో అంటే కృత నిబంధనతో కొంచెం కలిపిన మొద్దాంతయ్యి కూడా పులియజేయబడుతుంది కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తించుకోవాలి వాక్యాన్ని వాక్యంతో సరి చూడండి కొరింది మొదటి పత్రిక రెండో అధ్యాయులు ఏం చెప్పాడు ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన వాటితోటే సరిపోల్చుచు అన్నాడు కాబట్టి ఈ లోకంలో ఎవరో చెప్పిన మాటలు తీసుకొచ్చి క్రీస్తు విరోధ అతడే ఆరు వందల అరవై ఆరు ముద్ర ఇదిగో కరోనా ఆరు వందల అరవై ఆరు ముద్ర ఇదంతా వాక్యానుసారం కాదు వాక్యానుసారంగా మనం క్రీస్తు విరోధుల చేతులంచి తప్పించబడాలి వారి ఆత్మలను మనం గుర్తించగలగాలి వారి ఆత్మల యొక్క ఉద్దేశమే అపవాది అబద్ధికులను లేదా క్రీస్తు విరోధులను ఎందుకు ఉపయోగించుకుంటున్నాడంటే ఏసుక్రీస్తు శరీరధార్య వచ్చాడనే ఒప్పుకోనని వాడు ఇలా చెప్తున్నాను క్రొత్త నిబంధన అంటే ఏంటంటే నీతికి కారణమైన పరిచర్య కొంది రెండవ పత్రిక మూడు తొమ్మిది అంటే ఈ పరిచర్యలో ఉన్నవారు అందరూ కూడా నీతి అను మైమరువు కలిగి ఉంటారు నీతి అను మైమరువు అంటే ఏంటి నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను నేను పాపములో లేను నేను పాపం విషయమే సిలువు వేయబడ్డాను నేను పాపం విషయమే చనిపోయాను నేను నీతి విషయమే జీవం కలిగి ఉన్నాను క్రీస్తేన జీవం ఆయన పరలోకమని జీవిస్తున్నాడు ఆయన దేవుని కుడిపార్చని ఉన్నాడు ఈ జీవం భద్రం చేయబడింది అన్నట్లుగా బ్రతుకుతున్నవారు విశ్వాసంతో బ్రతుకుతున్నవారు అలా విశ్వాసంతో బ్రతకటానికి మూలమే దేవుని ఆత్మ యొక్క సందేశం అదే సత్య స్వరూపి అయిన ఆత్మ యొక్క సందేశం మరి పాత నిబంధనను దేవుడు ఎందుకు ఇచ్చాడు పాత నిబంధన ఇవ్వటం ద్వారా కదా పాత నిబంధన పరిచయ వచ్చింది శిక్షావిధి వచ్చింది అది ఇప్పుడు ప్రకటించొద్దని ఎందుకు చెప్తున్నారు అని అనుకోవచ్చు నేను మరలా చెప్తున్నా పాత నిబంధన అంటే ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఉన్న గ్రంథాలు కాదు ప్రవక్తల లేఖనాలన్నీ కూడా విశ్వాసానికి సంబంధించినవే క్రొత్త నిబంధనకు సంబంధించినవే ఎందుకంటే ఆ లేఖనాలలో సువార్త వాగ్దానం చేయబడింది రోమపత్రిక మొదటి అధ్యాయం మొదటి ఏడు వచనాలు చూస్తున్నా ఆ పరిశుద్ధ లేఖనాలన్నీ కూడా విశ్వాసము ద్వారా రక్షణ అనే సిద్ధాంతానికి సంబంధించినవే తిమోతి రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో తిమోతిని గురించి చెప్తున్నాడు విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానమును కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనాలు ప్రవక్తలు వ్రాసిన లేఖనాలన్నీ విశ్వాసము ద్వారా రక్షణ అనే సిద్ధాంతానికి సంబంధించినవి కానీ పాత నిబంధనకు సంబంధించినవి కాదు కాబట్టి పాత నిబంధన ఉపదేశించకూడదు అంటే ఆది కాండం చెప్పకూడదు నిర్గమాకాండం చెప్పకూడదు అని కాదు పాత నిబంధన అంటే కొరింది రెండో పతికి మూడో అధ్యాయంలో ఏం చెప్పాడు పాత నిబంధన పరిచర్య రాళ్ల మీద చెక్కబడింది రాళ్ల మీద చెక్కబడింది అంటే పదాజ్ఞలు ఆ పదాజ్ఞల వల్ల వచ్చిన బలులు ఆ బలుల వల్ల వచ్చిన శరీరాచారాలు అది మాత్రమే మనం చదువుకొని ప్రార్థన చేద్దాం దేవుడు దానిని ప్రవక్తల గ్రంథాల్లో ఇర్మియా గ్రంథం ఏడవ అధ్యాయంలో చెప్పాడు ఒకసారి అది నేను చెప్పి ప్రార్థన చేస్తాను ఈ రెఫరెన్స్ మనకి ఇంకెక్కడ కనిపించదు మనం అనేక సార్లు వింటాం కానీ రెఫరెన్స్ మనకి ఎక్కడే కనిపి ఇర్మియా గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు చూడండి ఈ మాట దహన బలులను గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వార్త చెప్పలేదు ఐగుప్తులోంచి బయటకు వచ్చినప్పుడు అంటే మనం ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి ఐగుప్తులోంచి వారు బయటకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు నెక్స్ట్ వాళ్ళు సీను అరణ్యానికి వచ్చారు నెక్స్ట్ వాళ్ళు రెఫ్యూదీమ్ అరణ్యానికి వచ్చారు ఆ తరువాత వాళ్ళు సేనాయి పర్వతం దగ్గరికి వచ్చారు సేనాయి పర్వతం దగ్గరికి వాళ్ళు వచ్చేంతవరకు వాళ్ళకి దేవుడు పదాజ్ఞలు ఇవ్వలేదు అందుకని అంటున్నాడు బలులను గూర్చిన ఆజ్ఞలు నేను ఇవ్వలేదు ఈ బలులన్నీ ఏ ఆజ్ఞలు బట్టి నియమించబడ్డాయి కృతాజ్ఞను బట్ట లేదా సువార్త అనే ఆజ్ఞను బట్ట కాదండి విశ్వాసమనే ఆజ్ఞ చొప్పున బలు నియమించబడలేదు హెబ్రిపత్రిక పది తొమ్మిది మీరు చదివితే పదాజ్ఞలు బట్టి నియమించబడ్డాయి కానీ నేను ఆజ్ఞలు ఇవ్వలేదు ఆ నిబంధన వారితో చేయలేదు అని చెప్తున్నాడు చూడండి మరి ఆ రోజు ఆయన ఏ ఆజ్ఞ ఇచ్చాడు చూడండి ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చి తిని ఏదనగా నా మాటలు మీరు అంగీకరించినటలా నేను మీకు దేవుడినయుందును మీరు నాకు జనుల ఎందురు మీ క్షేమము కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించున్న మార్గం అంతటిని మీరు నడుచుకోండి అయితే వారు వెనకపోయి చెవి అగ్గకు ఉండిరి ముందుకు సాగక వెనుక తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాటిని అనుసరించి నడుచుకొంచు వచ్చిరి చూడండి మాట ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి నా మాటలు మీరు అంగీకరించినటలా కాబట్టి దేవుడే పాత నిబంధన ఇచ్చాడు అని అనుకోవద్దు దేవుడు పాత నిబంధన ఇవ్వలేదు వారిని బయటకు తెచ్చింది ఏనాన్న ఐగుప్తులోంచి వారిని బయటకు తెచ్చిందేనా ఆయన వారికి ఇచ్చినది ఒకే ఒక్క ఆజ్ఞ అదేంటంటే మీరు నా మాట శ్రద్ధగా వినండి ఇప్పుడు కూడా దేవుడు ఇస్తున్న కృతాగ్నిదే మీరు నా మాట శ్రద్ధగా వినండి శ్రద్ధగా వినటమే విశ్వాసం కలిగిస్తుంది విశ్వాసముతో ప్రేమొస్తుంది ఎఫస్ పత్రిక ఆరు ఇరవై మూడు ఆ ప్రేమించటమే పదాజ్ఞాలు నెరవేర్చడం రోమపత్రిక పదమూడో అధ్యాయం మీరు చదువుకోండి ఎనిమిది నుంచి పది వచ్చినా నీ పొరుగు వాన్ని ప్రేమించమని పదాజ్ఞలు చెప్తున్నాయి ధర్మశాస్త్రం చెప్తుంది కానీ ఆ పదాజ్ఞలు ఎవరు నెరవేర్చగలరు అంటే ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు కాదు విశ్వాసం క్రింద ఉన్నవారు ఆ విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడో వారికి చెప్పాడు మీరు నా మాట శ్రద్ధగా వినండి అంటే ఆ ఆజ్ఞను వారు నిర్లక్ష్యం చేశారు కాబట్టి పదాజ్ఞలు వచ్చాయి పదాజ్ఞలు వారే కోరుకున్నారు యహో చెప్పిందంతా మేము చేస్తాం కాబట్టి దహన బలును గురించి దేవుడు ఆజ్ఞాపించలేదు ఎందుకంటే ఆ బలు వల్ల పాపాలు వాళ్ళు తీసివేయబాడు తద్వారా పాప జ్ఞప్తి గల మనస్సాక్షి వస్తుంది తద్వారా శరీరాచారాలు వస్తాయి శరీరాచారాలు అనే నిర్జీవక్రియలు వస్తే వారు కణాన్లోనికి ప్రవేశపెట్టబడరు ఒకవేళ వారు ప్రవేశించినా అందులో వారు ఎక్కువ కాలం ఉండరని చెప్పాడు కాబట్టి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే ఆజ్ఞ నా మాట శ్రద్ధగా వినండి పెందలకాడే లేచి ప్రవ పెందలగాడే దేవుడు వారి దగ్గర ప్రవక్తలు పంపించాడు ఎందుకంటే పెందలగా కొంతమంది ఖాళీగా ఉంటారు ఆ తర్వాత ఇంక ఎవరి పని వాళ్ళది అంటే ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని వినకపోవడానికి గల కారణం అతడు అనేక పనులను పెట్టుకుంటున్నాడు మార్త మార్తా విస్తారమైన పనిని పెట్టుకున్న చేత తొందరపడుతున్నావు కానీ అవసరమైంది ఒకటే మరీ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది అది ఆమె వద్ద నుండి తీసివేయబడదాం మనం అనుకోవచ్చు ఇంత టైంని మనం అనేకమైన వాటికి స్పెండ్ చేస్తున్నాం కానీ వాక్యంలో కూడా కక్కురితే ఆ వాక్యం కాసేపు కూడా దేవుడు ప్రసంగికుడి ద్వారా మాట్లాడ్డు మనతోటి మన వాక్యం వింటుండగా నూతనమైన తలంపులు దేవుడు మనకు కూడా ఇస్తాడు వాటి అవే మనకు వర్తమాన వాక్యం ప్రసంగికుడు ఎందుకోసం ఆయన మాట్లాడుతుంటుండగా దేవుడు తన ఆత్మచర్ధ దాసును వాడుకుంటుండగా మన శ్రద్ధగా వింటే దేవుడు మరికొన్ని తలంపులు మనకు అనుగ్రహిస్తాడు ఈ ప్రసంగం నేను ఆల్రెడీ దీన్ని నేను అవుట్లైన్ వేయగలనే దీన్ని నేను అలాగూ నడిపించగలనలే నాకు ఈ పాయింట్స్ అర్థమవుతున్నాయిలా అని అనుకోవద్దు ఎందుకంటే ప్రసంగం కొరకు మన వాక్యం మనతో దేవుడు మన హృదయంలో విత్తబట్టానికి వర్తమాన వాక్యం ఇస్తాడు కాబట్టి కృతాజ్ఞ నిర్లక్ష్యం చేసుకోకండి విశ్వాసాన్ని కాపాడుకోండి విశ్వాసంతో మాట్లాడే నోరు ఉంటే చాలు అందుకని విశ్వాసంతో మాట్లాడే నోరు ఉంటే నేను కొన్ని విషయాలు చెప్పాను వాటిని గుర్తు చేస్తున్నాను మన విశ్రాంతి విశ్వాసంతో మాట్లాడే నోరు ఉంటే మన విశ్రాంతిలో ఉంటాం మనం సంతోషంలో ఉంటాం మన మీద దేవుని సత్యమైన వెలుగు ప్రకాశిస్తుంది మన సమయం అంతా సద్వినియోగం అవుతుంది అపవాదికి మనం చోటు ఇవ్వకుండా ఉంటాం ప్రభు అట్టి కృపలో మిమ్మల్ని అందరూ నడిపించాలని నేను హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను మీరు కూడా ప్రార్థన చేయండి ప్రార్థనలో మనం అందరం ఏకీవించి ఈ కూడికను ముగింపు చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ఈ రాత్రి ప్రభా నీ బిడ్డలతో కలిసి నీ సన్నిధిలో నీ వాక్యాన్ని నేర్చుకోవటానికి నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు చూపించారు విశ్వాసం నోటిలో వండకుండా కొట్టివేయాలని నోటి మీద దాడి జరుగుతుంటుండగా కంటి మీద దాడి జరుగుతుంటుండగా మేము కార్యాలు చూడకుండా ఉండాలని విశ్వాసం లేకుండా ఉండాలని విశ్వాస వాక్యాన్ని సమకూర్చుకోకుండా ఉండాలని అనేకమైన పనులు పెట్టుకొని నానా మేము ఎక్కడ నానా మేము విశ్వాసాన్ని విస్మరిస్తామోనని పెందలకడి లేపి ప్రవక్తల ద్వారా ఇస్రాయెల్తో మీరు మాట్లాడినట్లుగా ఈ దినాల్లో అనేక సార్లు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు మెలుకుగా ఉండండి మెలుకుగా ఉండండి నిభ్రమైన బుద్ధిగాల వారి మెలుకుగా ఉండండి మీ విరోధి అప్పు అది గర్జించు సింహాలు వెదకుతూ తిరుగుతున్నాడు చింతించకండి ప్రతి భారమును విడిచిపెట్టండి విశ్వాసానికి అర్థం దాన్ని కొనసాగించి ఏసు వైపు చూడండి విశ్రాంతిలో ప్రవేశించండి కృపను అనుభవించండి అని మీరు అనేకసార్లు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా కోపం పుట్టించిన తరాన్ని విశ్రాంతిలో ఉండకుండా మీరు కొట్టివేసినట్లుగా మా నోరులో మా నోటిలో విశ్వాసవాక్యం కొట్టువేయబడి మేము విశ్రాంతిలోంచి కొట్టివేయబడకుండా మత్తులు అనే అబద్ధ బోధకుల నుంచి మమ్మల్ని మేము ప్రత్యేకించుకుంటూ సత్యస్వరూపమైన ఆత్మ ద్వారా ఉపదేశించబడుతున్న వాక్యాన్ని క్రమంగా వింటూ విశ్వాసంలో అభివృద్ధి పొందుతూ మాకు శిరస్సు అనే క్రీస్తుని స్థిర హృదయంతో హత్తుకుంటూ బహుమానాన్ని బడనీయకుండా ఎవరి బహుమానాలు వారు కాపాడుకోవడానికి కృపచోపమని క్రీస్తు న్యాయపీఠం ఎదుట మేము నిలబడే దినం వరకు ఈ ఆశక్తిని మీరే మాలో కొనసాగించుదురని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామపెరట ఈ ప్రార్థనలు ఏకిపించిన ప్రతి ఒక్కరికి ఇట్టి కృప ధన్యత అనుగ్రహించబడిను కానీ స్తోత్రించి ప్రార్థించి యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం ప్రీతం రే ఆమె మీకు అందరికీ వందనాలండి